కడప జిల్లా జమ్మల్వడుకు పట్టణంలోని 16 వార్డులో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. ప్రజలు తెలిపిన డ్రైనేజ్, డంపింగ్ యార్డ్ వంటి పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాల్సిందిగా తెలియజేశారు. అధికారులు, సిబ్బంది, వాలంటీర్ల పనితీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డు తీసుకొని ఇండ్లు ఇచ్చినారంట, కానీ ఆ ఇండ్లలో వీళ్ళు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. అంటే మోసం ఎడ జరిగింది. నాయకులకే బాధ్యత ఉంటాయి. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పట్టా ఇచ్చి స్థలం నీది అని చూపిస్తున్నాం మేము. వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న రాజ్యంలో ఇది నీది అని చూపిస్తున్నాం. బాధ్యత నా సుధీర్ రెడ్డిది. ఈ పట్టాలలో ఏమైనా నా వినీతి జరిగితే సుధీర్ రెడ్డిది. ఆ పొద్దు నాయకులు ఎవరు కట్టినది, ఇండ్లు ఎవరినేది? ఈ పొద్దు సోకాల్ తెలుగుదేశం లీడర్, సోకాల్ తెలుగుదేశం లీడర్దే ఈ పొద్దు. ఆ పొద్దు ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్య సమస్యలు ఏంది అంటే హౌసింగ్ సమస్య ఎక్కువ ఉంది. ఈ 15 ఏళ్ళ నుంచి ఎవరో ఊరు నట్టి ఊరున్న తెచ్చి ఒక వారం తెచ్చి వాళ్ళు పెట్టారు. ఐ అగ్రీ పెట్టారు, కానీ ఆడ వాసన ఎక్కువ ఉంది. ఎందుకంటే శుభ్రం ఇండ్లు ఉన్నాయి, వాసన వస్తుంది. వాళ్ళు అనొచ్చు మేము డంపియార్డ్ పెట్టాము, ఇండ్లు పెరిగినాయి, ఊరు పెరుగుతూనే ఉంటారు. సో డంపియార్డ్ని కూడా మూమెంట్ చేసేదానికి కూడా నేను ఆల్రెడీ దానికి రిప్రజెంటేషన్ చేశాను. అంబవరం ఊరిపేట హౌసింగ్ కాలనీ ఊరిపేట ఎక్కడ ఇది వస్తే బాగుంటుందని దానికి కూడా పెట్టాము.